హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్ ఈ కానీ మనం చూసుకున్నది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్స్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో విడుదల కావడం జరిగింది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇది కాంట్రాక్ట్ బేస్ అనమాట ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తున్నారో వాళ్ళకి మనకున్నారో ఎవరైతే హిందూ రిలీజియన్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది హిందూ రిలీజియస్లో సో ఎవరైతే అప్లై అనేది మనకి ఈ పోస్ట్ చూద్దాం దీని యొక్క నోటిఫికేషన్స్ ముందు చూద్దాము ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్దాము మనం ఒకసారి నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్టయితే వెబ్సీ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం వాకిన్ ఇటు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటా ఎప్పుడంటే ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు శ్వేతా బిల్డింగ్ తిరుపతి ఎవరైతే తిరుపతిలో శ్వేతా బిల్డింగ్స్కి వెళ్ళి టు ఇంకే సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీరియడ్ వచ్చేసి వన్ ఇయర్ ఎక్కడ చేయాలి అన్నది వర్క్ అనేది టీటీడీ హాస్పిటల్స్ ఏదైనా తిరుమల కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే వాటి యొక్క హాస్పిటల్లో మీకు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి అదే మీకు ఓన్లీ హిందూ రిలీజియన్ ఓన్లీ అప్లై చేయాలన్నమాట ఎవరైతే హిందూ రిలీజియన్ వాళ్ళే మనకు అప్లై చేయాల్సి ఉంటుంది పోస్ట్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పది పోస్టులు ఉన్నాయి విల్ బి ఫాలోఅడ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ పరంగా అది మస్ట్ హ్యావ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ రికగ్నైజన్ అదేవిధంగా రిజిస్టర్ మెడికల్ ప్రాకేషనరీ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ లా ఐమ్ బీయింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ అదే ప్రిఫరెన్స్ విల్ బీయింగ్ పీజీ క్వాలిఫికేషన్ ఎంఎస్ ఎవరైతే చేస్తున్నారో ఇది కన్సల్డేటెడ్ పే వచ్చేసి మనం ఏమో చూసుకుంటే యాభై మూడు వేల నాలుగు తొంభై నుంచి పర్ మంత్ ఉంటుంది యాజ్ పర్ జియో పరంగానే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం కేటగిరీ పరంగా చూస్తే కేటగిరీలో ఓసీకి ఐదు పోస్టులు ఉన్నాయి ఓసీ ఉమెన్స్కి ఒక పోస్ట్ ఉంది బీసీఏకి ఉంది బీసీఏ ఉమెన్కి ఒకటి ఉంది బీసీబీ ఉమెన్కి అవుతుంది ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ మొత్తం పది పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కానీ చూస్తున్న క్యాస్ట్ అండ్ కమ్యూనిటీలో కానీ చూస్తున్నట్లయితే బీసీసీ ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో నాట్ ఎల్టెల్ ఫర్ రిజర్వేషన్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ సో ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇది చూడండి రూల్స్ అనేది ఎలా ఉన్నాయి దీంట్లో ఇవ్వడం జరిగింది సెక్షన్ ప్రాసెస్ సో మనకు టోటల్ మార్క్స్ హండ్రెడ్ ఉంటాయి సెలెక్షన్ ప్రాసెస్లో ఎయిటీ పర్సెంట్ మార్కుల అగనెస్ట్ మార్క్స్ ఏదైతే ఉందో ఎవడ అగ్రిగేట్ మార్క్స్ చూసి మొత్తం మీకు ఎగ్జామ్స్లో వాటి పరంగా మనకు తీయడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెగ్యులేటెడ్ హాస్పిటల్స్ పరంగా ఉంటాయి దాని పరంగా చూస్తున్నట్లయితే మనం పాసింగ్గా క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ వస్తే ఏ గ్రేడ్లో వస్తే సిక్స్టీ పర్సెంట్ అని ఎక్సలెంట్ అని అదర్ హైయెస్ట్ క్యాండ్లో బి గ్రేడ్లో వచ్చి ఫిఫ్టీ ఫైవ్ లోయస్ట్ పాస్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్లో మనకు అక్కడే మనం సెలక్షన్ ప్రాసెస్లో తీసుకోవడం జరుగుతుంది నోట్ ఇన్స్ట్రక్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అబౌవ్ మెన్షన్ పోస్ట్లు అనమాట ఎవరైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీరు బయోడేటా ఫాంగ్ కానీ నింపి అదేవిధంగా ఆర్టిస్ట్ ఆఫ్ కాపీ మార్క్స్ మేము వేసి మనం మనం ఏమేమి తీసుకోవాలనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక స్క్రూటినైజ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఎట్లా ఏంటి అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో హిందూ రిలీజియన్ షుడ్ ఓన్లీ అప్లై కండిషన్స్ ఆన్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో టెన్ అవర్ వచ్చేసి వన్ ఇయర్ కాంట్రాక్ట్ టైంలో మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం సో మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ